నైన్ వైబ్స్, నేను మీ శ్రావణి. జన సైనికులకు వైసీపీ ఎంతగానో పూనకాలు తెప్పిస్తోంది. ఎన్నికల టైంలో అనవసరంగా వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే అది అంతిమంగా ఆ పార్టీకే నష్టం. పవన్ చేస్తున్న పాలిటిక్స్తో వైసీపీకి ఏం చేయాలో నిజంగా పాలుపోవట్లేదు. అందుకే కేవలం పవన్ను టార్గెట్ చేసేందుకు కావాలనే ఇద్దరు నేతలను పక్కన పెట్టుకుంది. రాష్ట్ర స్థాయిలోని ఫైర్ బ్రాండ్ నేతలు తమ సొంత నియోజకవర్గాల్లో కాస్తంత బిజీగా ఉండడంతో ఒకళ్ళిద్దరు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుంది. పవన్ను పర్సనల్గా టార్గెట్ చేసేందుకు, రూమర్స్ క్రియేట్ చేసేందుకు పోసాని, పోతిన మహేష్ వంటి వారిని రంగంలోకి దించుతోంది వైసీపీ. అయితే వీళ్ళు మరీ లైన్ దాటి మాట్లాడుతున్నారు, పవన్పై పర్సనల్ అటాక్ చేస్తున్నారు. వారి కామెంట్స్ విన్నాక జన సైనికుల్లో ఒక రకమైన కసి కనిపిస్తోంది. ఎన్నికల్లో బాగా పనిచేయాలన్న ప్రయత్నం జరుగుతోంది. పోతిన మహేష్ ఈరోజు అధికార వైసీపీకి అవసరమయ్యారంటే దానికి ముమ్మాటికి కారణం జనసేన అధినేత పవన్ అని చెప్పాలి. ఎక్కడో విజయవాడలో ఉండే గల్లీ లీడర్ ఆయన జనసేనలో పోటీకి అవకాశం ఇచ్చి గత 5 ఏళ్లుగా విజయవాడ నగర బాధ్యతలు అప్పగించడంతో ఆయన స్టేట్ లీడర్ అయ్యారు. నిన్నటి వరకు తాను పవన్ నీడలో పెరిగానన్న విషయాన్ని మర్చిపోయిన పోతిన మహేష్ ఇప్పుడు ఆయనపైనే విషం చిమ్ముతున్నారు. తాను జనసేనకు అన్యాయం చేస్తే కొబ్బరి బోండాల కత్తితో నరకాలని పోతిన మహేష్ కామెంట్ చేశారు. ఇప్పుడు అదే పోతిన మహేష్ పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత కామెంట్స్తో వైసీపీకి ఎలాంటి ప్రయోజనం లేదు. పైగా ఈ కామెంట్స్ ప్రజల్లో నిజంగా అసహనానికి కారణమవుతున్నాయి. సాధారణంగా పోసాని కానీ పోతిన మహేష్ కానీ మీడియా ముందు చేసే కామెంట్స్ ఒక రేంజ్లో ఉంటాయి. అవి పవన్ ఫ్యాన్స్, జనసేన అభిమాన ఓటర్లతో పాటు ఇటు న్యూట్రల్గా ఉండే వాళ్ళలో కూడా కాస్తంత ఎఫెక్ట్ చూపుతుంది. ఒక రకమైన వ్యతిరేకతకు కారణమవుతాయి. కానీ నష్టమని తెలిసినా వైసీపీ ఇటువంటి కామెంట్స్ విషయంలో వెనక్కి తగ్గకపోవడం కాస్తంత ఆందోళన కలిగిస్తోంది. అసలు వైసీపీ ఉద్దేశం ఏమిటంటే మాత్రం తెలియడం లేదు. ఈ ఇద్దరు నాయకులు మీడియా ముందుకు వస్తే మాత్రం పాలసీలపై మాట్లాడరు, పార్టీల విధానాలపై వ్యాఖ్యానించరు. నోరు తెరిస్తే పవన్ మూడు పెళ్లిలు, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడతారు, కుటుంబాల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. అయితే ఇవి ప్రతికూల ఫలితాలు ఇస్తాయని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. కానీ పెద్దలకు ఇంపైన వ్యవహారం కావడంతో తాము ఏమి అనలేక నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్.